ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డరా, దేవుడు మానవుణ్ణి ఎలా తయారు చేశాడో మనందరికీ తెలుసు. దేహము, ప్రాణము, ఆత్మ, ఈ విధంగా మానవుణ్ణి దేవుడు సృజించాడు. దేహానికి ఏ రీతిగా పుట్టిన నాట నుండి మరణించేంత వరకు ప్రాణాధారమైనవి, జీవనాధారమైనటువంటివి ఉన్నాయో, అలాగే ఆత్మకు కూడా ప్రాణాధారము, జీవనాధారమైనటువంటివి ఉన్నాయి. ఈ దేహమునకు ప్రాణాధారము, జీవనాధారము ఏమిటి అని మనం ఆలోచించేస్తే గాలి, నీరు, ఆహారం. అలాగే ఆత్మకు కూడా గాలి, నీరు, ఆహారం అనేటివి ఉన్నాయి. గాలి అనేది పీల్చుకోకపోతే ఏమైపోతాం? ఆత్మ సంబంధమైన గాలి ఉంది, ఆ గాలి మనము పీల్చుకోకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. ఈ శరీరానికి ఆహారము ప్రాణాధారం. అంటే అర్థం ఏంటి? ప్రాణమునకు ఆధారం. అంటే బ్రతకాలంటే ఆహారం తినాలి. ఆహారం మనం తినకపోతే ఏమవుతుంది? ప్రాణము పోతుంది. అలాగే నీరు ప్రాణాధారం. ఆహారము శరీరానికి ఉన్నది, ఆత్మకు కూడా ఉన్నది. ఆత్మకు కూడా మనము తినవలసిన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం తినలేదనుకోండి, అప్పుడు ఆత్మలో మనం చనిపోతాం. అలాగే మూడవది, శరీరానికి నీరు అనేది ప్రాణాధారం. నీరు అనేది మనము సేవించకపోతే, పానము చేయకపోతే, నీరు తాగకపోతే ఒక వ్యక్తి ఏ విధంగా మరి పడిపోతాడు? అతని బ్రెయిన్ డల్ అయిపోతుంది, అలాగే అతను స్పృహ తప్పి పడిపోతాడు, చివరికి ప్రాణమే పోతుంది. అదే రీతిగా ఆత్మకు కూడా నీరు అనేది అవసరము. ఆత్మ సంబంధమైన నీరు అవసరం. మనకు శరీర సంబంధమైన గాలి తెలుసు, శరీర సంబంధమైన ఆహారం తెలుసు, శరీర సంబంధమైన నీరు తెలుసు కదా. శరీర సంబంధమైన ఆహారం అంటే అన్నీ వస్తాయి, పండ్లు, వెజ్, నాన్ వెజ్, శాకాహారము, మాంసాహారము, ఇవన్నీ కూడా. అలాగే గాలి గురించి మనకు తెలుసు. మూడవదిగా నీరు. నీరు త్రాగటం వల్ల మనకు ఆ నీటి ద్వారా మన శరీరానికి ఏమేమి లభిస్తాయి లవణాలు అనే ఆలోచన చేస్తే, నీటిలో ఏముంటాయి? జింక్, పొటాషియం, క్లోరిన్, అలాగే కాల్షియం, సోడియం, ఎట్సెట్రా, ఈ లవణాలన్నీ ఉంటాయి. ప్రే దేవుని బిడ్డరా, ఈ నీరు త్రాగటం వల్ల ఇవన్నీ మన దేహానికి పట్టి ఆ వాటి ద్వారా వచ్చే శక్తి బలము చేత మనం చివరి శ్వాస వరకు, మన ఆయుష్కాలం చివరి రోజు వరకు ఆరోగ్యంగా బలంగా జీవిస్తాం. ప్రే దేవుని బిడ్డరా, ఇవన్నీ మనకు తెలుసు. దేహానికి శరీర సంబంధమైనటువంటి ఆహారం తెలుసు, శరీర సంబంధమైన నీరు తెలుసు. ఆత్మకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి నీరు కూడా ఉంది. ఆత్మ సంబంధమైన ఆహారం ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆహారం కనబడుతుంది. చూడండి, ఆత్మకు ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం చూడండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే అంటున్నాడు. యేసు ప్రభువే ఆహారం. దేనికి ఆహారం? ఆత్మకు ఆహారం. దేవుని బిడ్డరా, నువ్వు శరీరానికి తిండి పెడుతున్నావు, ఆహారం పెడుతున్నావు. ఆత్మకు ఆహారం పెట్టకపోతే శరీరం ఏ విధంగా నశించిపోతుందో,
శరీరం ఏ విధంగా బలహీన పడుతుందో అదేవిధంగా ఆత్మ కూడా నశించిపోతుంది, బలహీనపడిపోతుంది. యేసే జీవాహారం అన్నాడు. యేసును తినడం అంటే అర్థం ఏంటి? పే దేవుని బిడ్డరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, 84వ కీర్తన 8వ వచనంలో ఉంటుంది ఆ మాట. యెహోవా ఉత్తముడని రుచి ఎప్పుడు చూస్తామా? మనం భుజించేటప్పుడే కదా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటే అర్థం ఏంటి? నీ జీవితంలో అనుభవించి తెలుసుకోమని చెప్తున్నాడు. దేవునిలో ఉన్నటువంటి సద్గుణాలన్నీ కూడా, దేవునిలో అన్ని సద్గుణాలే ఉన్నాయి, ఆ ఉన్నటువంటి ఆ సద్గుణములన్నీ కూడా మనము మన జీవితంలో దాన్ని టేస్ట్ చేయాలి, మన జీవితంలో వాటిని రుచి చూడాలి, అనుభవపూర్వకంగా మనము తెలుసుకోవాలి, అనుభవించాలి. అదే మన ఆత్మకు ఏంటి? ఆహారము. జీవాహారము నేనే అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, నన్ను మీరు తెలుసుకుంటే, తెలుసుకోవడమే కాదు నన్ను మీరు మీ జీవితములో అనుభవం పూర్వకంగా తెలుసుకుంటే, ప్రే దేవుని బిడ్డరా, అనుభవిస్తే అదే మీ ఆత్మకు ఆహారమని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. శరీర సంబంధమైనటువంటి ప్రతి నియమము, ప్రతి పద్ధతి కూడా దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఆత్మ సంబంధమైనది మనం అర్థం చేసుకోవడానికి పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్వం పొందుతున్నావో అప్పుడు దేవునికి మనము పిల్లలుగా పుడుతున్నాము. నీ పిల్లలకు నువ్వు ఏ విధంగా ఆహారం పెడతావో అలాగే నీకు కూడా ఆహారం అవసరము. పుట్టినప్పటి నుంచి, దేవునికి పుట్టినప్పటి నుంచి నువ్వు రాకడలో ఎత్తబడేంత వరకు కూడా, రాకడలో ఎత్తబడి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా ఆత్మ సంబంధమైన ఆహారం అవసరం అని తెలియచెప్పడానికే దేవుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తింటూనే ఉంటాం. అది పెట్టినందుకే దేవుడు, అది అర్థం చేసుకోవడానికే. రే దేవుని బిడ్డరా, యేసు ప్రభువును మనము భుజించాలి. ఏమండి, ఏమవుతుందండి భుజించకపోతే? ఏమవుతుందండి భుజించకపోతే? యేసు ప్రభువును మనం తెలుసుకోకపోతే ఏమవుతుందండి? యేసు ప్రభువులో ఏమున్నాయి చెప్పండి. 1, ప్రేమ స్వరూపి అని ఉంది బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఎవరుమా? ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎటువంటిదో, నువ్వు ఏ విధంగా నీ పిల్లల ప్రేమ ఎటువంటిదో, నీ కొడుకు ప్రేమ ఎటువంటిదో, నీ భర్త ప్రేమ ఎటువంటిదో, నీ భార్య ప్రేమ ఎటువంటిదో నువ్వు చెప్పగలవో, అదేవిధంగా యేసు ప్రభు ప్రేమను కూడా నువ్వు రుచి చూస్తూ చెప్పగలగాలి. అది ఆహారం మనకు. యేసు ప్రభులో కృప, కృపా సత్య సంపూర్ణుడు అన్నాడు. సత్య స్వరూపి అన్నాడు. ఆయనలో ఉన్న కృప, ఆ కృపను గురించి నువ్వు రుచి చూడాలి. అలాగే ఆయనలో సత్యం ఉన్నది, ఆ సత్యమును మనం రుచి చూడాలి, మన జీవితంలో రుచి చూడాలండి. ఏమవుతుందండి భోజనం చేయకపోతే? ఏమవుతుందండి చేయొద్దండి భోజనము, చేయకుండా చూడండి ఏమవుతుందో. భోజనం చేయకపోతే ఏమవుతుందండి? చేయకపోతే ఏమవుతుందో, నువ్వు ముందు నీ శరీరానికి తినే తిండి తినకుండా ఉండండి, అప్పుడు తెలిసిపోతుంది ఆత్మకు కూడా నువ్వు యేసు అనే ఆహారమును తినకుండా ఉంటే ఏమవుతుందో తెలిసిపోతుంది. అందుకే కదా పెట్టింది శరీరాన్ని దేవుడు. రే దేవుని బిడ్డరా, అలాగే జీవాహారమును నేనే అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఇంకో పేరు ఏంటి? వాక్యము. వాక్యము అనే నామము ఆయనకున్నది. ఆ విషయం మనకు ప్రకటన గ్రంథంలో ఉంది. చూడండి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యెషయా అంటున్నాడు, నేనే ఆహారం మీ ఆత్మకు అన్నాడు. ఆయనకు ఇంకో పేరుంటే ఏంటి? వాక్యము అను నామమున్నది. వాక్యము అనే పేరు అంటే వాక్యాన్ని మనం తింటే, యేసు ప్రభును మనము తిన్నట్లే. వాక్యమును తినడం అంటే ఏంటండి? వాక్యమును ఎలా తినాలి? చూడండి యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. నరపుత్రుడా,
నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. పాల వంటి వాక్యము తేనె కంటే మధురము, పాల వంటి వాక్యము తేనె కంటే మధురము. వాక్యము తేనె కంటే మధురము, ఇది నోటికి తేనెవలే మధురముగా ఉండెను అంటున్నారు. వాక్యాన్ని మనము భుజించాలి. వాక్యాన్ని భుజించడం అంటే అర్థం ఏంటంటే, భుజించినప్పుడు మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు అది మన కడుపులోనికి వెళ్ళి, ఇప్పుడు అరటి పండు తిన్నామనుకోండి, యాపిల్ పండో తిన్నామనుకోండి, రొట్టె తిన్నామనుకోండి, అది మన కడుపులోకి పోయి జీర్ణమై ఆ యాపిల్ పండులో లేదా ఆ రొట్టెలో ఉన్నవన్నీ కూడా మన ఒళ్ళుకు పడతాయి, అవునా? అన్నీ దాంట్లో ఏమున్నాయి, అవన్నీ వాటితో మనం బ్రతుకుతాం, వాటితో జీవిస్తాం. అలాగే వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానం చేసి, వాక్యాన్ని విని ఆ వాక్యములో ఉన్నవన్నీ కూడా మనం వంట పట్టించుకొని వాటితో మనం ఏం చేయాలి, జీవించాలి. అది ఆత్మకది ఆహారము అంటే. ఏ తినకపోతే ఏమవుతుందండి? ఈ విధంగా వాక్యాన్ని ధ్యానం చేయకపోతే, వాక్యాన్ని చదవకపోతే, వాక్యాన్ని వినకపోతే ఏమవుతుందండి? ఏమవుతుందండి? మీరు తినకుండా ఉండండి అరటిపండ్లు, మీరు రైసు రొట్టె మాంసము వెజ్ నాన్ వెజ్ ఏం తినకుండా ఉండి చూడండి ఏమవుతుందో. ఏమవుతుందండి? ఏమి కాదా అండి, నీరసం అయిపోతామండి. అలాగే తినకుండా ఉండండి, నీరసం అయిపోతే పోతుంది. ఏం పోయిందండి? పొద్దు నూకులు తింటా ఉండాలి ప్రతిరోజు, బతికినంతకాలము. ఒకరోజు రెండు రోజులు, ఒక నెల రెండు నెలలు తిన్నాం, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు, ఇంకా ఎంత తింటామండి? తినకండి, తినకుండా ఉండండి. అలాగే ఒక సంవత్సరం తినకండి, ఏమవుతామండి? నాశనం అయిపోతామండి, ప్రాణం పోతుంది. అలాగే నువ్వు బాప్తీసం పొందినటువంటి నీవు వాక్యం అనే ఈ ఆహారాన్ని ధ్యానం చేయకుండా, చదవకుండా, నీ జీవితానికి దాన్ని అన్వయించుకోకుండా, వినకుండా అలాగే ఉంటే నీ ఆత్మ కూడా చచ్చిపోతుంది, బలహీనమైపోతుంది, చచ్చిపోతుందండి. కడుపు నిండా తినమంటున్నాడు. ఎవరిని? కడుపు నింపుకోమంటున్నాడు ఏచికెళ్ళు కదా, మూడవ అధ్యాయము మూడవ వచనం అది. కడుపు నింపుకోను అంటున్నాడు. ఎంతసేపు చెప్తారండి మీరు వాక్యము? నీ కడుపు నిండేంతవరకు చెప్తామండి మేము? టైం పడుతుందా? పడుతుందండి, టైం పడుతుందండి. ఎందుకండి అంత టైం తీసుకుంటారు వాక్యం చెప్పడానికి? మరి నువ్వెందుకండి నీ పిల్లలకు అంత టైం తీసుకుంటావండి కడుపు నింపడానికి? కడుపు నిండా తినేంత వరకు వదిలిపెట్టావు కదండి. మా బంధువుల్లో మా మేనకోడలకు కొడుకు పుట్టాడు. వాడు 4 ముద్దలు తినాలంటే 4 గంటలు పడుతుంది. వాడు తినేంత వరకు ఎన్ని గంటలైనా సరే నిదానంగా పెడుతుంది. ఎందుకు పెడతామండి అలా? మా పిల్లలకు కడుపు నిండా పెట్టకండి. ఏమవుతుందండి పెట్టకపోతే? ఏం కాదులేండి, పెట్టకండి, పెట్టకుండా ఉండి చూడండి ఏమవుతుందో లేదో. అలాగే మనము వాక్యాన్ని తినకపోతే, కడుపు నిండా తినకపోతే మనకు కూడా మన ఆత్మలో అలాగే కృశించిపోతాం, మనం కూడా మన ఆత్మలో నశించిపోతాం, ఆత్మలో చచ్చిపోతాం. రే దేవుని బిడ్డరా, పైకి ఊరికే పాటలు పాడుతున్నట్లే ఉంటాం, పైకి చర్చికి వస్తున్నట్లే ఉంటాం, పైకి ఊరికే తాళాలు వాయిస్తున్నట్లే ఉంటాం, పైకి స్తుతిస్తున్నట్లే ఉంటాం, కానీ లోపల మాత్రం ఆత్మలో చచ్చిపోయి ఉంటాం. రే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా కడుపు నింపుకోమంటున్నాడు. అంటే
నిండా తినమంటున్నాడు. నువ్వు చదవాల వాక్యాన్ని, నువ్వు ధ్యానం చేయాలి వాక్యాన్ని అని చెప్తున్నాడు ఏజ్కేలుకు. అలాగే యెహోషువ కూడా చెప్పాడు కదా, యెహోషువ కూడా వాక్యం గురించి చెప్పాడు కదా. ఎక్కడ చెప్పాడు చూడండి, యెహోషువ మొదటి అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. చూసారా, యెహోషువ చెప్తున్నాడు దేవుడు, దివారాత్రములు నా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయి యెహోషువ అని చెప్తున్నాడు. దివారాత్రములు ధ్యానం చేసిన భక్తుడు మరొకడు ఉన్నారు, ఎవరండి? దావీదు. కీర్తనలు మొదటి కీర్తన చూడండి 2వ చరణం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడు ధ్యానించాలంట? దివారాత్రులు. అరే దేవుని బిడ్డారా, ఏమవుతుందండి భోంచేయకపోతే? పెట్టద్దండి మీ పిల్లలకు భోజనము, మీ పిల్లలకు భోజనం పెట్ట. దేవుడు ఎందుకండి దివారాత్రం ధ్యానం చేయండి ధ్యానం చేయండి సంపుతున్నాడు ఈ రకంగా? మీరెందుకండి మీ పిల్లలకు భోంచేయి 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 అని సంపుతారు అట్లా? మీరెట్లా మీ పిల్లల మీద భోజనం చేయమని శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి, ఏమ్మా భోజనం కడుపు నిండా తినేంత వరకు వదిలిపెట్టారు? అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, హెచ్కేలు చెప్తున్నాడు కడుపు నింపుకో, దావీదు చెప్తున్నాడు దివానాత్రం ధ్యానం చేయి, యెహోషువ చెప్తున్నాడు దివానాత్రములు ధ్యానం చేయి. అరే దేవుని బిడ్డారా, అది మనకు ఆహారము, మన ఆత్మకు ఆహారము, ఆహారము. అరే దేవుని బిడ్డారా, మనం ఇహలోక సంబంధమైన భౌతిక సంబంధమైన ఆహారం తినకపోతే ఏ విధంగా మనం బలహీనమైపోతామో, అలాగే ఆత్మ సంబంధమైన ఆహారమైన యేసు ప్రభువును నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే, యేసు ప్రభువును నువ్వు ధ్యానం చేయకపోతే, దేవుని బిడ్డారా, యేసు ప్రభువును గురించిన అనుభవ జ్ఞానము చేత నీ ఆత్మ కడుపును నువ్వు నింపుకోకపోతే, అంతే నువ్వు అలాగే ఆత్మలో బలహీనమైపోతావు. అయిపోతే అయిపోయినా లే తినకుండా ఉందామని ఎవరైనా ఉంటారండి? అయిపోతే అయిపోయినాయాలే మీ పిల్లలు బలహీనంగా పెట్టకుండా ఉండండి భోజనం ఉంటారా? అట్లా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఉంటారండి అట్లా? అలాగే దేవుడు కూడా, నువ్వు తినకుండా ఉండు, అలాగే అయిపోతే అయిపోయినాలే బలహీనంగా, కళ్ళు తిరిగితే తిరిగినాయిలే, స్పృహ తప్పి పడిపోతే పడిపోయినావులే, పోనీలే ఉండిపో, అలాగే ఏం దాని గురించి అంత శ్రద్ధగా పట్టించుకుంటా పోతుంది ప్రాణమని. ఆత్మ కూడా నశించిపోతుంది, ఆత్మ నశించిపోతుంది. అందుకే వాక్యాన్ని బాగా తినాల, శ్రద్ధగా తినాల, శ్రద్ధగా వినాల, శ్రద్ధగా ధ్యానం చేయాల, చదువుకోవాల. చదువు ఎందుకు ఇచ్చాడు మనకు? వాక్యం చదివితే నీ ఆత్మ బలపడుతుంది. రమణ దేవుని బిడ్డారా, వాక్యాన్ని ధ్యానం చేయాలి, కడుపు నిండా తెలుసుకోవాలి. వాక్యంలో అన్ని విషయాలున్నాయి, ఎన్నో విషయాలున్నాయి, అన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదాము గురించి తెలిసి ఉండాలి నీకు, అవ్వ గురించి తెలిసి ఉండాలి, వారి పిల్లల గురించి తెలిసి ఉండాలి, నోవు గురించి తెలుసుకొని ఉండాలను, అబ్రహాము ఎలా జీవించాడో తెలుసుకొని ఉండాలను, వారి పిల్లలు ఇస్సాకు, వారి పిల్లలు యాకోబు, వారి పిల్లలు ఇస్రాయేల్ జనాంగం, వారి గురించి నువ్వు తెలుసుకొని ఉండాలా? కడుపు నింపుకోమంటున్నాడు ఏహెచ్కేలు చెప్తున్నాడు. కడుపు నింపుకోమంటే అర్థం ఏంటి? మొత్తం బైబిల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకొని ఉండాలి. తెలుసా నీకు? నీకు తెలుసా? తెలీదా? ఎందుకు తెలియదు నీకు? తెలియకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంత నిర్లక్ష్యం వాక్యం అంటే? వాక్యాన్ని తినడం అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు నీకు? ఆ ఏమవుతుందండి వాక్యం ధ్యానం చేయకపోతే? వాళ్ళందరి గురించి తెలుసుకోకపోతే ఏమి ఇప్పుడు కొంపలు మునిగిపోతాయండి? అవును, నువ్వు భోజనం చేయకండి ఏం కొంపలు మునిగిపోతాయి?
రోజుకు 3 పూట్ల తింటావు, మళ్ళీ చాయ్ కాఫీ తాగుతావు, మళ్ళీ మళ్ళీ ఏంటిమా స్నాక్స్ అంటావు, బజ్జీలు అంటావు, వర్షం వస్తే చల్లగా ఉంటే ఒక రకమైనది స్నాక్స్, వేడిగా ఉంటే ఇంకొక రకమైన స్నాక్స్, కూల్ డ్రింక్స్ అంటావు, అవింటావు ఇవంటావు. తినద్దు, ఉండలాగే ఎందుకు తింటావు? నువ్వు తినేటప్పుడు నీకు వాక్యం గుర్తురాదా? నా శరీరానికి ఇది ఎన్ని పెడుతున్నానే, నా ఆత్మకు వాక్యాన్ని పెట్టాలా నేను? ఇలాగే టైం దొరికినప్పుడంతా తింటుంటారు కొంతమంది, ఊరికూరికే తింటా ఉంటారు కొంతమంది. నీకు టైం దొరికినప్పుడంతా వాక్యం ధ్యానం చేయాలని గుర్తురాదా? టైం దొరికితే నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తావు, టైం దొరికితే ఫేస్బుక్ ఓపెన్ చేస్తావు, టైం దొరికితే ఫోన్లో ఆన్ చేసి పెట్టుకొని చూస్తూ ఉంటావు, టీవీ ఆన్ చేసుకొని చూస్తూ ఉంటావు, టైం దొరికితే అన్ని పనికిరానేటివన్నీ చేస్తూ ఉంటావు. కానీ టైం దొరికితే వాక్యం ఎందుకు ధ్యానం చేయవు? సాతాన్ ఇక్కడ పనిచేస్తున్నాడు, జాగ్రత్త. వాక్యాన్ని ధ్యానం చేయకుండా, వాక్యం జోలికి వెళ్ళకుండా సాతాను నీ మీద దాడి చేస్తున్నాడు. నువ్వు ముద్దు నిద్రపోతున్నావు, నువ్వు ఆత్మలో ముద్దు నిద్ర, మామూలు నిద్ర కూడా కాదు. దేవుని బిడ్డ